This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKSIAS. ఈ రోజు మనము మార్చ్ 31కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ఉపయోగపడే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్తో పాటు డైలీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఈ క్వశ్చన్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనము డైలీ ఒక న్యూస్ పేపర్ని ఫాలో అవుతూ ఉండాలి. తెలుగు మీడియం అయితే ఈనాడు కానీ, సాక్షి న్యూస్ పేపర్ కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. మనకు ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్లో ఈనాడు, సాక్షి మరియు హిందూలో వచ్చిన కరెంట్ అఫైర్స్ని కంప్లీట్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక రెగ్యులర్గా నోట్స్ని కూడా మీరు రాసుకుంటూ ఉండండి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి, ఎందుకంటే మనకు కరెంట్ అఫైర్స్కి ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా నోట్స్ రాసుకుంటే మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. కాబట్టి నోట్స్తో పాటు సబ్జెక్ట్కి సంబంధించి దాన్ని కరెంట్ అఫైర్స్ని లింకప్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. AKSIAS ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ MS శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రయోజనం చేకూరాలని ఒక మంచి ఉద్దేశంతో మనకు రెగ్యులర్గా ఇంగ్లీష్ మీడియంలోను, అదేవిధంగా తెలుగు మీడియంలో కరెంట్ అఫైర్స్ని అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. మరియు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్ని కూడా మనము రిలీజ్ చేస్తున్నాము AKSIAS నుంచి. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. ఆ పర్టికులర్ మంత్కి సంబంధించి ఉన్న కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా అనాలసిస్ ఓరియంటేషన్తో పాటు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో కూడిన సమాచారం అంతా ఈ మ్యాగజైన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో, అదేవిధంగా మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా ఉపయోగపడుతుంది. యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వారందరికీ ఈ మ్యాగజైన్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సైట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ హర్యానా? కింద మనకు నాలుగు ప్లేసెస్ ఇవ్వడం జరిగింది. బన్వాలి, కాళీబంగన్, రాఖీఘర్, రోపార్. ఈ నాలుగు ప్లేసెస్లో హర్యానాలో ఉన్న హరప్పన్ సైట్స్ ఏంటో గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ ట్రూ? హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించి ఇందులో సరైన వాటిని గుర్తించండి. హరప్పన్ కల్చర్ వాజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ డిస్టింగ్విష్డ్ సిస్టమ్. హరప్పన్ కల్చర్ వాజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ డిస్టింగ్విష్డ్ సిస్టమ్ ఆఫ్ ఓన్ టౌన్ ప్లానింగ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేస్ ఫర్ మొహంజోదారో సీమ్స్ టు బి గ్రేట్ బాత్. గ్రానరీ వాజ్ ద లార్జెస్ట్ బిల్డింగ్ ఆఫ్ ద మొహంజోదారో. ద యూజ్ ఆఫ్ బేక్డ్ బ్రిక్స్ ఇన్ హరప్పన్ సిటీస్ ఈజ్ రిమార్కబుల్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక మూడో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ యాజ్ ఫిగర్స్ సరౌండ్ ద మేల్ డైటీ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఎలిఫెంట్, టైగర్, రైనోసార్, బఫెల్లో, డీర్. ఇందులో కరెక్ట్గా ఉన్న వాటిని గుర్తించండి. కింద మనకు నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం తీసుకుంటే, రీసెర్చర్స్ ఫైండ్ న్యూ బటర్ఫ్లై స్పెసీస్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ న్యూ బటర్ఫ్లై స్పెసీస్ని కనుగొనడం జరిగింది. ఇక్కడ మనకు ఈ బటర్ఫ్లై స్పెసీస్ని ఎక్కడ కనుగొన్నారు, ఆ బటర్ఫ్లై యొక్క నేమ్ ఏంటో మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిలిమ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఎకాలజీ మరియు ఎన్విరాన్మెంట్లో భాగంగా ఈ టాపిక్ మనకు కవర్ అవుతుంది. అయితే ఇక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ ఈ బటర్ఫ్లైని ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. ద డిస్కవరీ ఆఫ్ ద స్పెసీస్ నకాడూబా సింహల రామస్వామి సదాశివన్, ఇది ఈ బటర్ఫ్లై యొక్క పేరు. ఇది దీన్ని ఎక్కడ కనుగొన్నారంటే వెస్ట్రన్ ఘాట్స్లో దీన్ని కనుగొనడం అనేది జరిగింది ఈ బటర్ఫ్లైస్ని. అయితే ఇటువంటి రకానికి చెందిన బటర్ఫ్లైస్ని వెస్ట్రన్ ఘాట్స్లో కనుగొనడం ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చును. సాధారణంగా ఈ బటర్ఫ్లైస్ మన భారతదేశంతో పాటు శ్రీలంక మరియు సౌత్ ఈస్టర్న్ ఆసియా, ఆస్ట్రేలియా మరియు సమూహ ప్రాంతాలలో ఈ బటర్ఫ్లైస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం
ఇక్కడ ట్రావెన్కోర్ న్యాచురల్ హిస్టరీ సొసైటీకి సంబంధించిన శాస్త్రవేత్తలు, అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు రామస్వామి నాయకర్, సో వీరు ఇక్కడ తమ యొక్క పరిశోధనలో భాగంగా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న అగస్త మలై అనే ప్రాంతంలో ఈ బటర్ఫ్లైస్ని కనుగొనడం అనేది జరిగింది. ఈ బటర్ఫ్లై నేమ్ ఒకటి గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు అగస్త మలై ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది సాధారణంగా ఈ మ్యాప్ కనుక చూసుకుంటే ఇది వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించిన మ్యాప్ ఇది. ఇది ఎక్కువగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల గుండా ఈ వెస్ట్రన్ ఘాట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ చివరిగా ఇక్కడ చూసుకుంటే అగస్త్య మలై కొండలు అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఈ ప్రాంతంలో ఈ వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్న ఈ అగస్త మలై ప్రాంతంలో ఈ బటర్ఫ్లైస్ని కనుగొనడం అనేది జరిగింది. సో మనకు మ్యాపింగ్ అనేది చూసుకుంటే ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించి జాగ్రఫీ ఓరియంటేషన్లో కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది అగస్త మలైకి సంబంధించి. ఇక్కడ ఈ అగస్త మలై ప్రాంతంలో అగస్త మలై బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంది. ఇది యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్తో గుర్తించడం అనేది జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, అగస్త మలై బయోస్పియర్ రిజర్వ్. దీని గురించి కూడా ఒకసారి చూసుకోండి. ఈ అగస్త మలై బయోస్పియర్ రిజర్వ్ని 2001వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే కొల్లాం మరియు తిరువనంతపురం ఈ సరిహద్దుల్లో ఈ అగస్త మలై బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంటుంది. కొల్లాం బార్డర్లో ఇది ఉంటుంది. తిరువనంతపురంకి సంబంధించిన జిల్లాలో ఈ అగస్త్య మలై బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అనేక రకమైన జంతుజాలం అనేది ఇక్కడ ఉంటుంది ఈ అగస్త మలై బయోస్పియర్ రిజర్వ్లో. అదేవిధంగా ఇక్కడ ఈ అగస్త్య మలైకి సంబంధించి ఒక ట్రైబ్, చాలా పురాతనమైన గిరిజన తెగ కూడా ఇక్కడ నివసించడం అనేది జరుగుతుంది. వారి యొక్క పేరు వచ్చేసి కనికరన్. ఈ కనికరన్ జాతికి సంబంధించిన ట్రైబ్ కూడా ఈ అగస్త్య మలై బయోస్పియర్ రిజర్వ్లో నివసించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ దీనికి సంబంధించిన అంశాలు. సో ఇవి కూడా మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చదువుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే గ్లోబల్ లీడర్స్ పుష్ ఫర్ న్యూ పాండమిక్ ట్రీటీ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం కరోనా వైరస్ అనేది వచ్చింది లాస్ట్ 2020లో. అయితే అప్పుడు కరోనా వైరస్ వచ్చిన సమయంలో ప్రపంచ దేశాలు దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేవు, కాబట్టి ప్రస్తుతం భవిష్యత్తులో ఎటువంటి పాండమిక్స్ కానీ సంభవించినా సో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు అన్నీ కలిసి రావాలని ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ట్రీటీని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. వరల్డ్ లీడర్స్ పుష్ ట్యూస్డే ఫర్ ఏ న్యూ ఇంటర్నేషనల్ ట్రీటీ, ఇది గుర్తుంచుకోండి, న్యూ ఇంటర్నేషనల్ ట్రీటీ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ గ్లోబల్ పాండమిక్ అండ్ అవాయిడ్ ద అన్సిమ్లీ స్క్రాంబుల్ ఫర్ వ్యాక్సిన్స్ హ్యాంపరింగ్ ఇన్ ద కోవిడ్-19 రెస్పాన్స్. అయితే ప్రస్తుతం కోవిడ్-19కి సంబంధించి మనకు వ్యాక్సిన్స్ అనేవి లేవు, ప్రస్తుతం ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్స్ అనేవి తయారవుతూ ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఎటువంటి పాండమిక్ వచ్చినా కానీ ఇటువంటి సమస్యలు అనేవి రాకుండా అన్ని దేశాలు కలిసి ఒక అంతర్జాతీయ ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిందిగా ఇక్కడ కోరడం అనేది జరిగింది. ఇక్కడ ఏ దేశాల నుంచి అంటే లీడర్స్ ఫ్రమ్ 25 కంట్రీస్, ద యూరోపియన్ యూనియన్ అండ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ పేర్లు గుర్తుంచుకోండి, 25 దేశాల నుంచి నాయకత్వం వహించే సభ్యులు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్కి సంబంధించిన వారు మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా భవిష్యత్తులో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సిద్ధం చేయనుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి పాండమిక్ సంభవించిన నేపథ్యంలో ఎటువంటి సమస్యలు రాకుండా ముందుగానే మనము అన్ని దేశాలు ప్రిపేర్ అయి ఉండాల్సిందిగా ఈ ఒప్పందం యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే వందే పతాకం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయ జెండాను రూపకల్పన చేసి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆర్టికల్ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మనకు
జాతీయ పతాకానికి సంబంధించి 1921వ సంవత్సరంలో జాతీయ జెండాను రూపొందించడం అనేది జరిగింది. మనకు 1921 మార్చి 31వ తేదీన విజయవాడలో ఉన్న విక్టోరియా మ్యూజియంకి సంబంధించి ఆ మ్యూజియం సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ ఆ సమావేశానికి హాజరవడం అనేది జరిగింది. అక్కడ ఆ సమావేశాలు నిర్వహించే క్రమంలో గాంధీ అదేవిధంగా పింగళి వెంకయ్య జాతీయ పతాకానికి సంబంధించిన రూపకల్పనపై చర్చలు కొనసాగించడం అనేది జరిగింది. ఇప్పుడు 1921వ సంవత్సరంలో విజయవాడలో ఉన్న విక్టోరియా మ్యూజియం సమావేశ మందిరంలో అయితే ఈ సమావేశంలోనే పింగళి వెంకయ్యకు ఈ జాతీయ పతాకానికి సంబంధించి రూపకల్పన చేయాల్సిందిగా బాధ్యతలు అప్పగించడం అనేది జరిగింది. సో అతను తన యొక్క సహచరుడు అయిన ఈరంకి వెంకట శాస్త్రి సహకారంతో కేవలం 3 గంటల్లోనే జాతీయ జెండా నమూనాను తయారు చేసి అదే సమావేశంలో గాంధీజీకి చూపించడం అనేది జరిగింది. ఎప్పుడు? ఈరోజే 1921 మార్చి 31వ తేదీన. దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. 1921వ సంవత్సరంలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం ఇది, జెండా ఇది. సో 1921లో దీన్ని రూపొందించారు. 1931లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఆ తర్వాత 1947లో ఫైనల్గా ఈ విధంగా మన జాతీయ పతాకం అనేది రూపొందించింది. 1931లో జరిగిన కాంగ్రెస్ మహా సమావేశం కరాచీలో జరిగింది. ఆ కరాచీ సమావేశంలో ఈ జాతీయ పతాకం మీద ఉన్న రంగులు ఏవైతే ఉన్నాయో ఆ రంగుల గురించి కొంత సమస్యలను సిక్కులు తమ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే నెహ్రూ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్, దత్తాత్రేయ బాలకృష్ణతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ కమిటీ సూచనల ప్రకారము కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకం ఉండేలా జాతీయ పతాకంలో కొన్ని మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. ఇది అదేవిధంగా ఈ జాతీయ జెండాకి సంబంధించి పింగళి వెంకయ్య దేశవ్యాప్తంగా పర్యటిస్తూ 1916వ సంవత్సరంలో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే ఒక ఆంగ్ల పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే ఆంగ్ల పుస్తకాన్ని ఎవరు రచించారంటే పింగళి వెంకయ్య రచించారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం దీన్ని రూపొందించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక తీసుకుంటే గోదావరి మరియు కావేరి అనుసంధానానికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించడం అనేది జరిగింది. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాలలో భాగంగా ఇక్కడ గోదావరి మరియు కావేరి అనుసంధానం ఏదైతే ఉందో ఆ అనుసంధానాన్ని ఇచ్చంపల్లి అనే ప్రాంతం నుంచి చేపట్టాలని నదుల అనుసంధానంపై ఏర్పాటు చేయబడిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఈ ఇచ్చంపల్లి అనే ప్రాంతాన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడి నుంచే ఈ గోదావరి మరియు కావేరి నదులకు సంబంధించిన నదుల అనుసంధాన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక సమగ్రవంతమైన ప్రాజెక్టు నివేదికను కూడా రూపొందించాలని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థను కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం నుంచి 85 TMCలు మాత్రమే వినియోగించుకునేందుకు ఇక్కడ గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అనుమతినివ్వడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుంచుకోండి, అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎంత 85 TMCలు మాత్రమే వినియోగించుకునేందుకు ట్రిబ్యునల్ ఆదేశ అనుమతినివ్వడం అనేది జరిగింది గతంలో. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ ఇచ్చంపల్లి ప్రాంతం నుంచి మొత్తం 247 TMCలను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిస్సా ఈ
ప్రభుత్వాలకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది టాస్క్ ఫోర్స్ కమిటీ. అయితే ఒకవేళ ఈ విధంగా గనక నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్రాలు భవిష్యత్తులో కోర్టులను ఆశ్రయించే అవకాశం అనేది ఉంటుంది. సో దాని ద్వారా మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో దీనిపై భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటా అన్నది మనం వేచి చూడాలైతే మనకు ముఖ్యంగా ఈ ఇచ్చంపల్లి ప్రాంతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడి నుంచే ఈ నదులకు సంబంధించిన అనుసంధాన ప్రక్రియ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే నోడల్ ఏజెన్సీగా ఇన్క్యాప్ ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించి ఆ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, అదేవిధంగా ఆస్తుల విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఏదైనా నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ఆ నిర్ణయాలను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఆ నోడల్ ఏజెన్సీ వచ్చేసి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. దీన్ని ఒక ఏజెన్సీగా ప్రభుత్వం నియమించింది, రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే సాగరికను ఆవిష్కరించిన గవర్నర్. విశాఖపట్నంలో ఉన్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో అది రూపొందించిన మొట్టమొదటి మ్యాగజైన్ వచ్చేసి సాగరిక. జస్ట్ ఈ పేరు గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఈ పేరు ఒకటే ఇంపార్టెంట్ మనకి. ఇది దీనిని ఎవరు రూపొందించారంటే విశాఖపట్నంలో ఉన్న రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ దీనిని ఈ మ్యాగజైన్ని విడుదల చేయడం అనేది జరిగింది. అయితే ఈ మ్యాగజైన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ మొదటిసారిగా ఆవిష్కరించారు. ఇక నెక్స్ట్ విశాఖకు జలజీవ పోసేల అనే మరొక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విశాఖపట్నానికి సంబంధించి ఏలేరు విశాఖ పైప్లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ నివేదికను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వాప్కోస్కు అప్పగించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ పేరు గుర్తుంచుకోండి, ఎవరికి అప్పగించారు అంటే వాప్కోస్ అనే సంస్థకి. ఏ ప్రాజెక్ట్ అంటే ఏలేరు విశాఖ పైప్లైన్ ప్రాజెక్టుకి సంబంధించి. ఇక్కడ ముఖ్యంగా తాగునీటికి అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు సరిపోయేలా ఈ నీటి సరఫరా ప్రాజెక్ట్ గ్రిడ్ నిర్మాణం ఏదైతే ఉందో దీనికి సంబంధించి విశాఖ మహానగర పాలక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే విశాఖ రూరల్ మరియు నగర ప్రాంత ప్రజలకు పరిశ్రమలకు ప్రతి సంవత్సరము 12 TMCలు, ఇది కూడా గుర్తుంచుకోండి, 12 TMCల వరకు నీటిని అందించేందుకు ప్రాజెక్టును రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేయడానికి ఒక రిపోర్ట్ను తయారు చేయాలి. అయితే ఈ రిపోర్టును తయారు చేయడానికి వాప్కోస్ సంస్థకు అప్పగించడం అనేది జరిగింది. వాప్కోస్ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది 2050వ సంవత్సరం వరకు ఎటువంటి నీటి సమస్య అనేది రాకుండా చూసేలా ఏలేరు నుంచి విశాఖపట్నానికి పైప్లైన్ను నిర్మించనున్నారు. ఇక నెక్స్ట్ నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సిటీ సైట్స్ హ్యాడ్ బైపర్టేట్ డివిజన్, హై సిటాడెల్ అండ్ లోయర్ టౌన్? సో ఇక్కడ ఏ ప్రాంతాలలో హై సిటాడెల్ మరియు లోయర్ టౌన్ అనేది ఉంది అని మనకి ఇక్కడ ప్లేసెస్ గురించి ఇవ్వడం జరిగింది. ఈ ప్లేసెస్లో హరప్ప, మొహంజోదారో, కాలిబంగన్ ఈ మూడు ప్రాంతాలలో హై సిటాడెల్ మరియు లోయర్ టౌన్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సమాధానం సి, ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ మార్క్ ద ఆప్షన్ విచ్ ఈస్ కరెక్ట్ అనే మనకు ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇందులో ద స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనము చూసుకుంటే స్టేట్మెంట్ 2 మరియు స్టేట్మెంట్ 3 అనేవి కరెక్ట్ స్టేట్మెంట్స్. ద మెయిన్ క్రాప్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్ వీట్ అండ్ బార్లీ, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద లార్జెస్ట్ హరప్పన్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా ఈస్ రాఖీగర్ ఇన్ హర్యానా, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 మరియు 3. ఇక ద
థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద హరప్పన్ ఎకానమీ వాజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. సెకండ్ స్టేట్మెంట్, ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ఎలాబరేట్ డ్రైనేజ్ సిస్టమ్ ఆర్ ఫౌండ్. ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ షుగర్ కేన్ వాజ్ అన్నౌన్. ఇన్ కోట్ దిజి ప్రీ హరప్పన్ సెటిల్మెంట్ హ్యాస్ నాట్ బీన్ ఫౌండ్ అని ఇక్కడ మనకు నాలుగు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ నాలుగు స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనము చూసుకుంటే మనకు ఈ సెకండ్ మరియు థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వెల్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ షుగర్ కేన్ వాజ్ అన్నౌన్ అని, అంటే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో షుగర్ కేన్ గురించి వీరికి తెలియదు. కాబట్టి 2 మరియు 3 అనేవి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్. కాబట్టి ఇది కరెక్ట్ సమాధానం. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ని ప్రొవైడ్ చేస్తుంది. కంప్లీట్గా ఢిల్లీ ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మనకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, అదేవిధంగా తెలుగు మీడియంలో కూడా యూపీఎస్సి సివిల్స్ బ్యాచ్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దీంతోపాటు మనకు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ని ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా 2021 టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 కోచింగ్, అదేవిధంగా గ్రూప్ 2 కోచింగ్. ఇది పీసీఎం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మరియు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు బోత్ ఆఫ్లైన్ మోడ్లో మరియు ఆన్లైన్ మోడ్లో కోచింగ్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ కోర్సుకి సంబంధించి గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు edunation.akesias.com అనే వెబ్సైట్ని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇందులో మీకు ఆన్లైన్కి సంబంధించిన సమాచారంతో పాటు మెటీరియల్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.